హలో అండ్ వెల్కమ్ టు థైవ్యూ. తారక్ అన్న ఫ్యాన్స్ పండగ చేసుకునే టైం వచ్చేసింది. కొన్నాళ్ల క్రితం వరకు అప్డేట్సే లేవని బాధపడ్డారు, కానీ ఈ మధ్య మాత్రం అప్డేట్ల మీద అప్డేట్లు వస్తూనే ఉన్నాయి. ఒక పక్క కొరటాల గారు మూవీ స్టార్ట్ అవడం, ప్రశాంత్ నీల్ గారితో మూవీ లైన్అప్ లో ఉండడం, ఈ రెండు మాత్రమే కాదు ఇవాళ అయితే పాన్ ఇండియన్ రేంజ్ అప్డేట్ వచ్చింది. నెక్స్ట్ హృతిక్ రోషన్ చేయబోయే వార్ మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ఉండబోతుంది అని రిపోర్ట్స్ వచ్చాయి. అసలు ఈ వార్ 2 ఏంటి, యశ్రాజ్ స్పై యూనివర్స్ అంటే ఏంటి, తారక్ గారికి దీనిలో ఉండబోయే రోల్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకునే ముందు మీలానే మేము కూడా ఒక అప్డేట్ కోసం వెయిటింగ్ అండి. అదే మా 750K సబ్స్క్రైబర్స్ ఎప్పుడొస్తారా అనే అప్డేట్. మీకోసం ఎప్పటికప్పుడు మంచి కాంటెంట్ పెడుతూనే ఉన్నాం. మీరు కనుక సబ్స్క్రైబ్ కొట్టి ఎంకరేజ్ చేశారనుకోండి, మరింత ఎనర్జీతో ఇంకా కొత్త కాంటెంట్ మేము ముందుకు తీసుకొస్తాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు వార్ 2 గురించి తెలియాలంటే మీకు వార్ 1 గురించి తెలియాలి, దాని గురించి తెలియాలంటే యష్ రాజ్ స్పై యూనివర్స్ గురించి తెలియాలి, ఇదంతా మొదలుపెట్టిన ఒక సల్మాన్ ఖాన్ సినిమా గురించి తెలియాలి, అది 2012. అప్పుడప్పుడే బాలీవుడ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కొత్త జానర్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్న టైం. అదే టైంలో యష్ రాజ్ వాళ్ళు ఒక స్పై స్టోరీని ప్రొడ్యూస్ చేశారు, అదే ఏక్తా టైగర్. సల్మాన్ ఖాన్ అండ్ కటరీనా హిట్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆ టైంలో మంచి హిట్ అయింది. కబీర్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక యాక్షన్ స్టోరీయే కాదు, ఒక లవ్ స్టోరీని కూడా నీట్ గా ప్రెజెంట్ చేసింది. ఒక ఇండియన్ ఏజెంట్ అండ్ ఒక పాకిస్తానీ ఏజెంట్ లవ్ లో పడితే ఎలా ఉంటుంది, లవ్ ఇంపార్టెంటా డ్యూటీ ఇంపార్టెంటా అనే థీమ్స్ ని కవర్ చేస్తుంది ఈ సినిమా. ఆ టైంలోనే డబ్లిన్, యూకే, ఇస్తాన్బుల్, హవానా లాంటి లొకేషన్స్ లో కూడా షూట్ చేశారు. ఓపెనింగ్ ఇస్తాన్బుల్లో వచ్చే చేస్ సీన్ అయితే అద్దెరిపోద్ది అసలు. ఇలా ఈ ఫ్రాంచైజ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ కి ఒక మంచి స్టాండర్డ్ సెట్ చేసింది. అది మాత్రమే కాదు, ఈ సినిమాలో సాంగ్స్ కూడా అద్దెరిపోతాయి గురు. ఈ సినిమా హిట్ అయ్యాక దీనికి సీక్వెల్ గా టైగర్ జిందా హై అని ఇంకొకటి తీశారు. 2014 లో జరిగిన నర్సెస్ అబ్డక్షన్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. ఏక్తా టైగర్ కన్నా ఇందులో యాక్షన్ డోస్ ఇంకా పెంచారు. అది మాత్రమే కాదు, ఈసారి భారీతనం కూడా పెంచారు. మల్టిపుల్ డిలేస్ మధ్య వచ్చిన ఈ ప్రాజెక్ట్ కమర్షియల్ గా మంచి సక్సెస్ అయింది. ఏక్తా టైగర్ కన్నా ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకుంది, కానీ అప్పటికి ఇంకా అసలు ఈ స్పై యూనివర్స్ అనే తోటే ఎవరికి రాలేదు. అప్పటి దాకా ఇంటర్ కనెక్టెడ్ గా వెళ్తున్న ఒకే ఒక సినిమాటిక్ ఫ్రాంచైజ్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్. మిగతా వాళ్ళు ట్రై చేసినా ఫెయిల్ అవుతూ వస్తున్న రోజులవి. 2019 లో వచ్చిన ఒక సినిమా ఈ షేర్డ్ యూనివర్స్ డ్రీమ్ ని మరింత దగ్గరికి చేర్చింది. ఆ సినిమాయే వార్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఊహించిన దానికన్నా చాలా పెద్ద హిట్ అయింది. ఆల్రెడీ హృతిక్ తో బ్యాంగ్ బ్యాంగ్ సినిమా చేసి మంచి ఫామ్ లో ఉన్న సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాని కూడా అద్దరగొట్టేలా తీశారు. కబీర్ అనే ఒక రా ఏజెంట్ తనకిచ్చిన మిషన్ కంప్లీట్ చేయకుండా ఒక ఎక్స్ రా ఏజెంట్ ని చంపేస్తాడు. ఇదంతా తన స్టూడెంట్ ని చంపిన వాళ్ళ మీద రివెంజ్ స్కీమ్ లా ప్లాన్ చేస్తాడు. అసలు ఆ స్టూడెంట్ ని ఎందుకు చంపారు, కబీర్ కి ఆ కిల్లర్స్ కి ఉన్న లింక్ ఏంటి, చివరికి ఆ కేస్ ని కబీర్ ఎలా సాల్వ్ చేశాడు అనేదే స్టోరీ. ఇలా వెళ్తున్న ఈ స్టోరీలో ఇంకా మంచి ట్విస్ట్లు చాలానే వస్తాయి. ఇది మాత్రమే కాదు, ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే టైగర్ ష్రాఫ్ అండ్ హృతిక్ ఇద్దరు ఫైట్ సీన్స్ లో అద్దర కొడతారు. అందుకే ఈ సినిమా ఆ ఇయర్ హైయెస్ట్ గ్రాసర్ గా ఎండప్ అయింది. ఇంక ఈ సినిమాలో హృతిక్ ఎంట్రీ సీన్ ని బీట్ చేసే సీన్ రీసెంట్ టైమ్స్ లో రాలేదేమో. హృతిక్ స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, యాక్టింగ్ అయినా, టైగర్ ష్రాఫ్ స్టంట్స్ అయినా అండ్ డాన్సులైనా, ఇలా అన్నీ కలిసి ఈ సినిమాని భారీ హిట్ చేసి కరెక్ట్ గా వార్ హిట్ అయ్యాకే యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. అప్పటికే ఎంసీయూ కూడా పీక్ లో ఉంది, ఇంటర్నేషనల్ గా సక్సెస్ వచ్చింది, అలాంటి యూనివర్స్ ఇండియాలో ఎందుకు తీయకూడదు. పైగా యశ్రాజ్ వాళ్ళు ఆల్రెడీ 2 సక్సెస్ఫుల్ స్పై సిరీస్ లు ప్రొడ్యూస్ చేశారు, ఇప్పుడు వీటిని కలిపి ఒక షేర్డ్ యూనివర్స్ చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ వచ్చింది. అనుకున్నట్టే డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ ఆ కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. కానీ ఈ 2 సినిమాలు ర్యాండమ్ గా కలపలేం, అవి 2 కలవాలంటే ఇంకొక సినిమా అవసరం పడుతుంది. ఇక అదే టైంలో ఒక మంచి హిట్ కోసం ఒక బాక్స్ ఆఫీస్ బాద్షా ఎదురు చూస్తున్నాడు. ఇలా సిద్ధార్థ్ ఆనంద్ అండ్ షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాయే పఠాన్. పఠాన్ సినిమా బాలీవుడ్ రికార్డులు మొత్తం తిరగరాసింది. జిమ్ అనే ఒక టెర్రరిస్ట్ ని ఆపడానికి పఠాన్ ఏం చేశాడు, అతన్ని ఎలా ఆపాడు అనేదే స్టోరీ. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో సినిమా అద్దెరిపోద్ది. షారుఖ్ ఖాన్ అండ్ దీపికా మధ్య కెమిస్ట్రీ, జాన్ అబ్రహం విలనిజం అన్ని వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమా ఆల్మోస్ట్ 1000 crores గ్లోబల్ గ్రాస్ సొంతం చేసుకుంది. ఈ పఠాన్ సినిమాలో ఉండే ఇంకొక స్పెషాలిటీ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ ని నీట్ గా కనెక్ట్ చేయడం. సినిమాలో చాలా చోట్ల కబీర్ రిఫరెన్స్ లు, టైగర్ రిఫరెన్స్ లు ఇస్తారు. ఇక సల్మాన్ ఖాన్ యాజ్ ఏజెంట్ టైగర్
సెకండ్ హాఫ్ లో ఒక క్యామియో కూడా ఇస్తాడు. అసలు ఈ సీక్వెన్సెస్ కి థియేటర్ లో దద్దరి వెళ్ళిపోయా మాస్టర్. సరైన మాస్ సీక్వెన్స్ లేక కరువులో ఉన్న బాలీవుడ్ ఆడియన్స్ అందరికి ఈ సీక్వెన్స్ ఒక కొత్త ఉత్తేజాన్ని అందించిందని చెప్పొచ్చు. మరి ఇద్దరు ఖాన్లు ఒకేసారి స్క్రీన్ మీద కనబడి ఫైట్ చేస్తే ఆ మాత్రం రియాక్షన్ రాదా చెప్పండి. అది మాత్రమే కాదు, ఈ ఫైట్ అయ్యాక టైగర్ ఇంకొక మాట చెప్తాడు, తన ఫ్యూచర్ లో ఒక మిషన్ చేయబోతున్నా అని దానికి పఠాన్ హెల్ప్ కావాలి అని అడుగుతాడు. ఇది రాబోయే టైగర్ 3 సినిమాకి సెటప్. ఫ్యూచర్ లో మళ్ళీ ఎస్ఆర్కే అండ్ సల్మాన్ ఖాన్ కలిసి టైగర్ 3 ఖచ్చితంగా వస్తారు. ఇక ఫ్యూచర్ లో ఈ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో రాబోయే ప్రాజెక్ట్స్ కూడా క్రేజీ ఉన్నాయి. ఆల్రెడీ టైగర్ 3 మరొకసారి సల్మాన్ అండ్ షారుఖ్ స్క్రీన్ ప్రెసెన్స్ షేర్ చేసుకోబోతున్నారు అని అర్థమైంది. ఇది మాత్రమే కాదు, టైగర్ 3 తర్వాత వార్ 2 రాబోతుంది. వార్ 1 అంటే స్టూడెంట్ మర్డర్ మీద రివెంజ్ తీసుకున్న మెంటర్ స్టోరీలో నడుస్తుంది, కానీ వార్ 2 అలా కాదు. ఈసారి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఖచ్చితంగా ఒక గ్లోబల్ లెవెల్ స్టోరీ అయితే తీసుకొస్తారు. హృతిక్ లాంటి స్టార్ తో ఈక్వల్ గా మ్యాచ్ చేయగలిగే యాక్టర్ కావాలి. పైగా ఈ మధ్య ఇండియన్ మూవీస్ ఇంటర్నేషనల్ గా కూడా చాలా పెద్ద హిట్స్ అవుతున్నాయి. ఇప్పుడు హృతిక్ ని మ్యాచ్ చేయాలి, డాన్స్ బాగా చేయాలి, ఇంటర్నేషనల్ స్టార్ అయి ఉండాలి, ఇలా ఎవరున్నారబ్బా అని అనుకుంటున్న టైంలో ఇక్కడే మన తారక్ కన్న వార్ 2 కి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అసలు హృతిక్ అండ్ తారక్ ఇండియాలోనే 2 ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ స్టార్స్. ఇద్దరు కరిష్మాటిక్ ఉంటారు. ఇది మాత్రమే కాదు, వీళ్ళిద్దరిలో ఉన్న ఇంకొక స్పెషాలిటీ, వీళ్ళిద్దరు ఎక్సలెంట్ డాన్సర్స్. అసలు జస్ట్ ఇమాజిన్ ఒక సాంగ్ లో హృతిక్ కి తారక్ కి మధ్య డాన్స్ ఆఫ్ పడితే ఏ రేంజ్ లో ఉంటుందో, స్క్రీన్ లో తగలడిపోతాయి ఆ హైప్ కి. ఆ రేంజ్ లో ఉంటది కరెక్ట్ గా తెస్తే. హైప్ కలిసి వస్తే ఇంకొక నాట్ నాట్ అయిపోయినా ఆశ్చర్యం లేదేమో. ఇంక ఈ వార్ 2 సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు. ఈయన రణబీర్ కపూర్ తో వేకప్ సీట్, ఏ జవానీ హే దీవానీ లాంటి మంచి లవ్ స్టోరీస్ తీశారు. అది మాత్రమే కాదు, రీసెంట్ గా వచ్చిన బ్రహ్మాస్త్ర కూడా బానే హ్యాండిల్ చేశారు. అంత పెద్ద కాస్ట్ ఉన్నా సరే సినిమాని బానే తీశారు. బ్రహ్మాస్త్రలో విఎఫ్ఎక్స్ అయినా, యాక్షన్ సీన్స్ అయినా, స్టార్ కాస్ట్ అయినా, ఇలా అన్ని మంచిగానే హ్యాండిల్ చేశారు. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టే వార్ 2 కూడా మంచిగా తీయగలరు అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తారక్ అన్న విలన్ రోలా, లేకపోతే హృతిక్ తో పాటు ఉండే ఇంపార్టెంట్ రోలా, లేదా ఏదన్నా మిస్టీరియస్ టైప్ ఆఫ్ రోలా అనేది ఇంకా చెప్పలేదు. కానీ ఒకటైతే నిజం, ఈ క్యారెక్టర్ ఖచ్చితంగా ఫ్యూచర్ లో మూవీస్ కి కంటిన్యూ అయ్యేలానే పెడతారు. టైగర్ 3 తర్వాత ఇది వస్తుంది కాబట్టి మేబీ టైగర్ 3 వీళ్ళ కేమియోస్ కూడా పెట్టే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ వార్ 2 తర్వాత టైగర్ వర్సెస్ పఠాన్ మూవీ కూడా డిస్కషన్ లో ఉంది. ఇక MCU ఈ స్టార్స్ అందరూ కలిసి ఒకేసారి స్క్రీన్ మీద కనబడే ఛాన్స్ కూడా ఉంది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్స్ తో పాటు మన తారక్ అన్న కూడా టీమ్ అప్ లో భాగం అయితే ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి. ఇలా అద్దిరిపోయే సిచ్యువేషన్స్ వచ్చే ఛాన్స్ అయితే గట్టిగానే ఉంది. తారక్ అన్న మాత్రమే కాదు, ఫ్యూచర్ లో మరింత మంది సౌత్ స్టార్స్ కూడా ఈ షేర్డ్ యూనివర్స్ లో భాగం అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. అప్పుడే మనకేం తెలియకపోయినా ఖచ్చితంగా ఇండియా వైడ్ ఒక సెన్సేషన్ లా అయితే క్రియేట్ చేస్తారు. పైగా ఈ సినిమాలన్నీ ఒక 400-500 crores బడ్జెట్ లో చేస్తారు కాబట్టి ప్రొడక్షన్ క్వాలిటీ కూడా గట్టిగా ఉంటుంది. ఇన్నాళ్ళు హాలీవుడ్ వాళ్ళ యాక్షన్ సినిమాలు మనం చూసాం, కానీ ఫ్యూచర్ లో మన యాక్షన్ సినిమాలు వాళ్ళందరూ చూసేలా చేసే మంచి పొటెన్షియల్ ఉన్న ఫ్రాంచైజే ఈ యశ్రాజ్ స్పై యూనివర్స్. ఇలాంటి యూనివర్స్ లో మన తారక్ అన్నని తీసుకున్నారంటే ఖచ్చితంగా మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ రేంజ్ బొమ్మ అయితే సెట్ చేస్తారు అని అర్థం చేసుకోవచ్చు మనం. సో అదండి వీడియో. ఈ యూనివర్స్ లో మీరు ఏ హీరోస్ ని చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి. ఆల్రెడీ మేము చేసిన నాని లైఫ్ జర్నీ వీడియో కూడా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 750K దగ్గరలో ఉన్న సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఇస్ టీమ్ థైవ్యూ సైనింగ్ ఆఫ్.